బెంగాలీ సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత శరత్. 1917లో వీరు దేవదాస్ నవల వ్రాశారు. ఈ నవల ఆధారంగా భారతీయ భాషల్లో దాదాపు 12 చిత్రాలు తయారయ్యాయి. 1953లో వినోద పతాకంపై నిర్మాత డిఎల్ నారాయణ ఈ కథను తెలుగు తమిళ భాషలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించారు. అయితే అన్నిటిలోకి తలమానికంగా గొప్పగా ఉందన్న ఖ్యాతి ఒక్క వినోద వారి దేవదాసుకు మాత్రమే దక్కింది. దేవదాసు పాత్ర అక్కినేని నట జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. తెలుగు తమిళ దేశాల్లో ఆయన దేవదాసుగా గుర్తుండిపోయారు. ఈ చిత్రం అంత విజయవంతం కావటానికి కారణం సముద్రాల సీనియర్ రచించిన పాటలు మాటలు, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ బాణీలు, ఎన్నో చిత్రాలకు ఎన్నో అద్భుత బాణీలు కూర్చిన సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్. అతి చిన్న వయసులో వారి 28వ వయసులో కీర్తిశేషులైనారు. అది చాలా మిస్టరీగా అయింది. 28వ సంవత్సరంలో ఆయన అమరులయ్యారు. అది ఎవరికీ అర్థం కాని మరణం అండి. ఈ చిత్రంలో అక్కినేని సావిత్రిపై చిత్రీకరించిన అద్భుతమైన యుగళ గీతం చెలియలేదు చెలిమి లేదు.
ఉంది నీ